గణేష జన్మహ గాయత్రీదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృభ నమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మూడో తారీఖు జూలై రెండు వేల ఇరవై మూడో తారీఖు అంటే కనుక మనకి సోమవారం నాడు వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ రాబోతోంది చాలా మహాపర్వదినం ముఖ్యంగా దీనిని ఎలా పిలుస్తారంటే జీవితాలు మార్చే అని పిలుస్తారు అంటే జీవితాన్ని మార్చేసే శక్తి దీనికి ఎక్కడుంది అంటే కనుక ప్రతి మనిషి జీవితం మారడానికి ఒక గురువు కారణం అవుతాడు గురువు ఇచ్చిన మంత్రోపదేశం కారణం అవుతుంది కాబట్టి అలాంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి పౌర్ణిమ ఈ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ అయితే ఈ గురు పౌర్ణిమ నాడు ఏ మంత్రాన్ని ఉపసించాలి ఓ ఉపాసన చేయాలి లేదా ఏ శ్లోకాన్ని ఉపాసన చేయాలి లేదా ఏ రకంగా మన జీవితాలు మారతాయి ఈ గురు పౌర్ణిమ నాడు మనం ఏ క్రతువులు చేయాలి ఏ పూజలు చేయాలి ఏ రకంగా వ్యవహరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే అసలు గురు పౌర్ణిమ అంటేంటో తెలుసుకుందాం ముందర దీనిని వ్యాస పౌర్ణిమ అన్నారు ముఖ్యంగా అయితే వ్యాస పౌర్ణిమ ఎందుకు పిలవబడింది అంటే కనుక పరాశరుడి యొక్క కొడుకు వ్యాసుడు పరాశరుడికి సత్యవతికి పుట్టినటువంటి మనం తెలుసు కదా అయితే పరాశరుడికి కామోద్రేకం కలగడానికి అమ్మవారే కారణం ఇంచేత్రంటే కనుక కలియుగంలో మనుషులందరికీ కూడా ఈ యొక్క గురువు యొక్క అవసరం చాలా ముఖ్యము అని అలాగే ఈ యొక్క యుగంలో మనందరికీ కూడా కృష్ణద్వైపాయుడి మనందరికీ కూడా వ్యాసుడిగా వచ్చి మనందరి జీవితాలు మార్చాలి అని అమ్మవారే పరాశురుడు యొక్క రూపంలో పరాశురుడికి లోపల అంతర్భాగంగా కామోధృత్తి కలిగి ఈ యొక్క పరాశురుడి ద్వారా వ్యాసుడు ఉద్భవింపజేసినా చేసింది సరే అలా పుట్టినటువంటి కృష్ణద్వైపాయునుడు వ్యాసుడు మనందరికీ కూడా అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కడు వ్యాసుడు అయితే కనుక కలియుగానికి కృష్ణద్వైపాయునుడు వ్యాసుడు అవుతాడు కాబట్టి ఈ యుగంలో ముఖ్యంగా మనకి వ్యాసుడు కృష్ణద్వైపాయునుడు మహానుభావుడు అయితే ఈరోజు ఖచ్చితంగా వ్యాసుడికి తర్పణాలు ఇవ్వాలి అని కూడా చెప్తూ ఉంటారు ఇంచేతంటే కనుక సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే వ్యాసుడు అందుకనే విష్ణు గురుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువైన మహాని అంటే గురువు వ్యాసుడు ఏ స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కాబట్టి ముగ్గురు దేవతలు కలిసి వస్తే ఎవరంటే గురువు అలాగే మనకి కూడా మన జీవితంలో మన జీవితాన్ని మార్చడానికి ఆధ్యాత్మిక గురువు అవ్వచ్చు లేకపోతే వైజ్ఞానిక గురువు అవ్వచ్చు లేకపోతే ఇంగ్లీష్ పాఠాలు చెప్పేటటువంటి గురువులు అవ్వచ్చు లేకపోతే పరులను నేర్పే గురువులు అవ్వచ్చు ఎవరైనా సరే మనకి స్కిల్స్ నేర్పే గురువులు అవ్వచ్చు మన జీవితానికి ఒక విద్యనిచ్చేట ప్రతి గురువు కూడా ఈ యొక్క బ్రహ్మావిష్ణు మహేశ్వర స్వరూపమే అయితే మన జీవితంలో వ్యాసుడు అలాంటి వాడు అయితే వ్యాసుడున్న గొప్పతనం ఏమిటి అంటే కనుక మహానుభావుడు సాక్షాత్తు విష్ణువే యొక్క వ్యాసుడిగా వచ్చాడు భూమి మీదకి అయితే ఈయన ఏం చేశాడు అంటే కనుక మొత్తం లోకాలంతటికీ కూడా వేదాన్ని అందించాడు అంటే కనుక వ్యాసులు కనుక వేదాన్ని విభజించకపోతే వేదాన్ని ఈ యొక్క శిష్యుల ద్వారా మనకి అందించకపోతే మనకు అసలు విజ్ఞానమే ఉండేది కాదు మన భారతదేశం ముఖ్యంగా వేదభూమి ఇంచేతంటే మనం అందరం కూడా అందరికన్నా తెలివైన వాళ్ళం భారతదేశంలో ఉండేటటువంటి జనాభా పూర్వీకులు ఎవరంటే కనుక ప్రపంచానికి విద్య నేర్పిన వాళ్ళు ప్రపంచంలో ఉండేటటువంటి విద్యలన్నిటికీ ఆధారభూతం ఈ యొక్క వేదమే సరే అవన్నీ కూడా రాను రాను ఏమిట్రాంటే కనుక అనేక రకాల ఈ యొక్క రాజకీయ కారణాల చేత కొన్ని రకాల దుర్మార్గుల కారణం చేత అదంతా కూడా పతనం అయింది కానీ ప్రస్తుతం ఇంకా కొంత భాగం ఉంది మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి సరే ఏది ఏమైనా కూడా ప్రపంచానికి విద్యనిచ్చింది భారతదేశమే ఆ విద్య ఏ విద్య అంటే వేద అలాంటి వేదాన్ని రక్షించింది ఎవరు అంటే కనుక సాక్షాత్తు వ్యాసులు వారే అయినా వేదాన్ని విభజించకపోతే మనకు వేదం ఉండేది కాదు వేదాన్ని విభజించడం అంటే ఏం చేశారు అంటే కనుక ఒకటేగా ఉన్నటువంటి వేదాన్ని అర్గ్యజుస్సామాధరణ వేదంగా ఋగ్వేదంగా యజుర్వేదంగా సామవేదంగా అధరణ వేదంగా విభజించి అందించాడు అందులో ఏ రకంగా అందించాడు అంటే కనుక యజుర్వేదాన్ని వైశంపాయురునికి అందించాడు ఋగ్వేదాన్ని పైరుడికి అందించాడు సామవేదాన్ని జైమునికి అందించాడు అధరణ వేదాన్ని సుమంతుడికి అందించాడు అందించి ఏం చెప్పేటంటే కనుక శిష్యులకు అందించి నాయన మీరు ఇక్కడి నుంచి కూడా ఈ వేదాన్ని మీరు మీరు ఇలా డెవలప్ చేయండి శాఖలుగా అని చెప్పేసి శిష్యు పరంపరంగా అనేక మంది శిష్యులకు చెప్పమని వేదాన్ని బతికించడానికి కారణమయ్యాడు వ్యాసుడు కాబట్టి ఈ యొక్క శిష్యులందరూ కూడా వాళ్ళు ఇచ్చుకున్నటువంటి వేదాలని అనేక శాఖోపశాపాలుగా ఆ శాఖ శాఖలుగా అందరికీ విభజించి అందరికీ నేర్పడం ప్రారంభించి శిష్యులను తయారు చేశారు ఆ రకంగా శిష్యురకంగా వచ్చినటువంటి వేదం ఇప్పుడు మనం బతుకుంది ఇంకా మనం ఇంకా వేదాన్ని అధ్యయనం చేస్తున్నాం అంటే అంత గొప్ప వేదాన్ని విభజించకపోతే ఈ రకంగా శిష్యులు తయారు చేయకపోతే మనకి వేద విద్య ఉండేది కాదు కాబట్టి విద్యలందరికీ ఆధారభూతం వ్యాసుడే విద్యలు అందించిన వాడు ఆయనే అలాగే వేద విద్య అందరికీ అర్థం కాదు కాబట్టి వేదాన్ని విభజించి దాన్ని సంక్షిప్తంగా అద్భుతంగా తయారు చేసి సంకలనం చేసి వాటన్నిటి పురాణ పురాణాలుగా పద్దెనిమిది పురాణాలుగాను పురాణాలుగా తయారు చేసి మళ్ళా రామహర్షునికి ఇచ్చి మళ్ళీ దీన్ని చక్కగా ప్రవచనాలు అని చెప్పాడు అంటే అందరికీ వేదం అందాలి అందరికీ వేదం అర్థం అవ్వాలనే తప్పతోటి ఈ రకంగా వ్యవహారం చేశాడు పామరులు కూడా వేదం అర్థం అవ్వాలి అని అంటే ఆ రకంగా వేదాన్ని మనందరికీ అందేలాగా మనందరికీ విద్య తెలిసేలాగా చేసినటువంటి వాడు వ్యాసుడు కాబట్టి విద్య నేర్పిన వాడు గురువు అవుతాడు కాబట్టి విద్యను అందించిన వాడు గురువు అవుతాడు కాబట్టి ఆయన ద్వారా మనకి విద్యలన్నీ కూడా వచ్చాయి కాబట్టి వేదంలోనే అన్ని విద్యలు ఉన్నాయి మనకి మనం ర్యాకెట్లు ఎగరేయాలన్నా యంత్రాలు తయారు చేయాలన్నా పరిముట్లు తయారు చేయాలన్నా అలాగే భూగర్భంలో ఉన్నటువంటివి తెలుసుకోవాలన్నా ఖనిజాలు తెలుసుకోవాలన్నా నిక్షేపాలు తెలుసుకోవాలి అన్నా అలాగే పంటలు పండించాలన్నా ఇలా ఎన్నో రకాల శాస్త్రాలన్నీ కూడా వేదంలో ఉన్నాయి కాకపోతే అనేక రకాల వేదాలు కాలిపోయిన కారణం చేత మనకు తురుష్కులు కాల్చేసిన కారణం చేత అన్నీ అందటం లేదు ప్రస్తుతానికి ఇంకా ఉన్నవాటైనా మనం సంరక్షించుకోవాలి ఏదేమైనా అలాంటి విద్యను నేర్పాడు కాబట్టి విద్యను అందించాడు కాబట్టి వ్యాసుడే ప్రథమ గురువు మనందరికీ కూడా ఆ తర్వాత అనేక మంది అవతార స్వరూపాలుగా మనకి గురుపరపరంగా వస్తూ ఉన్నారు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ కూడా మనకి జగత పితరవందే జగత్ అందరికీ కూడా జగద్గురువు ఎవరైనా కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా అందుకనే జగద్గురువు అని పిలుస్తుంటారు కృష్ణ పరమాత్మనే అలాగే మనకి ప్రధానంగా ఆది శంకరాచార్యు వారు కూడా గురు పరంపరంగా కొనసాగుతున్నారు వాళ్ళందరూ వ్యాసస్వరూపమే ఆ రకంగా ఈ గురు పరంపర అనేటటువంటిది కొనసాగుతూ ఉంది అయితే అలాగే దత్తాత్రేయ స్వామి వారు అవ్వచ్చు అలాగే అనేక రకమంది గురువులు అందరూ వచ్చారు అలాగే మహానుభావులు అందరూ గురువులుగా ఉండి మనందరికీ విద్య నేర్పడం వల్ల మంత్రాలు ఉపదేశించడం వల్ల ఆ మంత్రాలను అనుష్ఠించడం వల్ల అనేక మంది మనందరికీ కూడా కావలసిన ఎన్నో సాధించారు మన ప్రపంచం ప్రస్తుతం ఎలా ఉందంటే కనుక ఎంతో మంది ఋషులు ఆ తపస్సు చేసిన కారణం చేస్తాయి కాబట్టి మనందరికీ కూడా ఇది జీవితాలు మార్చే పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ మహాపర్వదినం ఈరోజు మన గురువులందరినీ పూజించుకుంటూ ఉంటాం ముఖ్యంగా చదువు చెప్పిన ఏ గురువైనా సరే ఎంత చదువు చెప్పిన గురువు సరే ఖచ్చితంగా ఈరోజు గురు పూజోత్సవాన్ని జరుపుతూ ఉంటారు పిల్లలైతే స్కూళ్ళకెళ్ళి గురు పూజోత్సవాన్ని జరుపుతారు కాలేజీల్లో కూడాను అలాగే ఆధ్యాత్మిక గురువులు మా దగ్గరికి కూడా చాలామంది శిష్యులు వస్తూ ఉంటారు గురు పూజోత్సవాన్ని చేసుకుంటూ ఉంటారు అలాగే ప్రస్తుత కాలంలో కొంతమంది విచిత్రమైన గురువులు ఉన్నారు వాళ్ళు ఏమిటారు అంటే కనుక మేమే దేవుడు అని చెప్పుకొని మోసం చేసేటువంటి గురువులు కూడా ఉన్నారు కర్మ కొద్దీ వాళ్ళకు కూడా గురు పూజోత్సవాలు జరుపుతూ ఉంటారు తెలియక సరే అవన్నీ ఏది ఏమైనా కూడా భావనతోటి చేసేటటువంటి గురువు లోపల గురువుని చూస్తే ఆ గురువు ఖచ్చితంగా వ్యాసుడే అవుతాడు చివరికి కాబట్టి ఏది ఏమైనా కూడా ఎలాంటి గురువు ప్రస్తుత కాలంలో ఏంటంటే కరియుగ గురువులు చాలామంది ఉన్నారు సరే ఆ గురువులకు పూజ చేయడం వల్ల అంటే కనుక పాపం ఉపయోగం ఏమీ లేదు కాకపోతే ఎవరికి పూజ చేసినా కూడా వాళ్ళలో ఈరోజు ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం కలుగుతుంది అని సరే అవన్నీ పక్కన పెట్టినట్లయితే సద్గురువుని ఆశ్రయించి సద్గురువును పూజించిన వాడు ఖచ్చితంగా ఉత్తరణ పొందుతాడు అని అయితే ఎవరా సద్గురువు అంటే కనుక మనకి మంత్రోపదేశాన్ని చేసినవాడు కానీ మన జీవితాన్ని మార్చేటటువంటి ఉపయోగాన్ని కలిగించినటువంటి వాడు కానీ లేకపోతే మనకి మంచి మార్గాన్ని చూపించినటువంటి వాడు కానీ సద్గురువు అవుతాడు కాబట్టి అలాంటి గురువుని ఈరోజు ఖచ్చితంగా పూజ చేసి రుణం తీర్చుకోవాలి గురువు యొక్క రుణం కాబట్టి అలాంటి మహాపౌర్ణిమ ఈరోజు అయితే ఈరోజుకి ఇంకొక విశేషం ఏమిటి అంటే కనుక ఈరోజు స సహజ సిద్ధంగా వ్యాస పౌర్ణిమ అయితే కనుక ఈ పౌర్ణమికి ఆషాఢ పౌర్ణమికి చాలా పట్టుంది దేవతారాధనకి ఏమిటి ఆరాధన అంటే కనుక అమ్మవారి యొక్క ఆరాధనకి చాలా విశేషం ఈరోజు ముఖ్యంగా మా పీఠంలో గాయత్రి పీఠంలో శిచక్రార్చన నవావరణార్చన అలాగే వే ఈ యొక్క పారాయణ చండీ హోమాలు ఇలాంటివన్నీ కూడా విశేషంగా జరుగుతాయి ప్రతి పౌర్ణమికి జరుగుతాయి ఈరోజు వ్యాస పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ సందర్భంగా ఈ పౌర్ణమికి ఇంకా విశేషంగా అర్చన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అయితే ఎవరికైతే ఈతి బాధలు ఇబ్బందులు ధనపరమైనటువంటి సమస్యలు రుణబాధలు సంతానం లేక వివాహాలు అవ్వక ఉద్యోగాలు రాక విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతూ ఉన్నా రుణ బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా గృహాలు కట్టలేక స్థలాలు కొలలేక ఇవి లేదా కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పౌర్ణిమ నాడు చేసేటటువంటి శ్రీచక్రార్చన నవావరణార్చన చండీపారాయణ చండీ హోమాలలో పాల్గొనడం వల్ల ఈ సమస్యలన్నీ తీరి చాలా తొందరగా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అయితే మీలో ఎవరికైనా సరే ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మేము చేసేటటువంటి పౌర్ణిమ కార్యక్రమాలన్నింటిలో కూడా మీ గోత్రనామాలతోటి మీ సంకల్పం ఏదైతే కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పినట్లయితే కనుక ఆ కోరికన సంకల్పంలో చెప్పి ఈ ఈ హోమాలు ఈ జపాలు ఈ యొక్క చండీపారాయణలు శ్రీచక్రార్చన నవావర్చన అర్చన కూడా చేయించి దానికి సంబంధించినటువంటి ప్రసాదం కూడా మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి అంత అద్భుతమైనటువంటి క్రతువు మా పేటల్లో విశేషంగా చేస్తున్నాం ఈ యొక్క గురు సందర్భంగా సరే ఇదంతా పక్కన పెట్టినట్లయితే మీరు ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక మీ గోత్రాల పేర్లు వాట్సాప్ చేయండి లేదా మాకు ఫోన్ చేసి మీ గోత్రనామాలు తెలియజేయండి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తాం తద్వారా ఈ క్రతవంతా పూర్తయ్యాక మీరు అడ్రస్ మెసేజ్ పెట్టినా కూడా దానికి ప్రసాదాలు కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తాం దీనివల్ల చాలా విశేషవలతో ఎవరు కూడా వృధా చేసుకోకూడదు ఈ సమయాన్ని అయితే దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉంటే కనుక కామెంట్ల రూపంలో తెలియజేసినా మీకు రెప్పలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఇది ఒక విషయం అలాగే మీ అంతా మీరు ఏదైనా సరే ఒక మంత్రాన్ని కానీ ఒక శ్లోకాన్ని కానీ పారాయణ చేయాలి అనుకుంటే ఈ గురు పౌర్ణిమ కాబట్టి చాలా విశేషంగా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం అంటే శ్లోకం ఉంది అది ఎవరైతే ఈరోజు కనుక తపస్సు చేస్తారో జపం చేస్తారో వాళ్ళు కూడా ఆ యొక్క గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల సమస్త కోరికలు నెరవేరుతాయని మీరు ఇంట్లో కానీ లేదా నదీ తీరంలో కానీ స్నానం చేసి కానీ లేదా ఆలయానికి వెళ్ళి కానీ ఈ చక్కని మంత్రాన్ని ఖచ్చితంగా ఈ యొక్క వెయ్యిసార్లు కానీ లేదా ఇంకా సార్లు కానీ చక్కగా పారాయణ చేయవచ్చు లేదా వంద సార్లు అయినా నూట ఎనిమిది సార్లు అయినా సరే జపం చేసుకోవచ్చు ఆ మంత్రము అంటే కనుక నమస్తే భగవన్ గురు దత్తాత్రేయ జగత్ప్రభో ప్రశమనం కురుశాంతిం ప్రయచ్ఛమే ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం మళ్ళీ చెప్తున్నాను అండి నమస్తే భగవన్ గురు దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురుశాంతిం ప్రయచ్చమే ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని కనుక ఈరోజు కనుక జపం చేస్తారో వాళ్ళందరికీ కూడా గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో సమస్త కోరికలు నెరవేరుతాయి సమస్త ఈతి బాధలు ఇబ్బందులు తొలుగుతాయి అని విశేషం కాబట్టి ఈ మంత్రాన్ని చక్కగా ఈ గురు నాటి చక్కగా పారాయణ చేసుకోండి చక్కగా వ్యవహారం చేసుకోండి దీనికి ఈ యొక్క గురుపదేశంతో సంబంధం లేదు కాబట్టి చేసుకోవచ్చు అయితే ఎవరైనా సరే ముఖ్యంగా ఈ యొక్క గురు పౌర్ణమి నాడు చాలామంది గురువుల దగ్గర ఉపదేశాలు కూడా పుచ్చుకుంటూ ఉంటారు అలా పుచ్చుకోవచ్చు అవన్నీ కూడా మీకు బాగా ఈరోజు సిద్ధిస్తాయి కాబట్టి గురుపదేశాలు బాగా పడిచేస్తాయి అని కాబట్టి మనమందరం కూడా శంకరాచార్యుల వారికి అలాగే ఈ రామానుజాచార్యుల వారికి అలాగే కృష్ణ పరమాత్మకి వ్యాసుడికి అందరికీ మనం పూజ చేయవలసిన అవసరం కనపడుతుంది కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ పూజించే కార్యక్రమాన్ని ఇంట్లో చేసుకుందాం మీ గురువు ఎవరైతే ఉన్నారో సద్గురు వాళ్ళని కూడా సేవించుకునే ప్రయత్నాన్ని ఈరోజు ఖచ్చితంగా చేద్దాం వాళ్ళ యొక్క ఆశీస్సులు ఎందుకంటే వాళ్ళలో ఈరోజు వ్యాసుడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ స్వరూపంగా వ్యాసులు వస్తాడు కాబట్టి ఈరోజు వాళ్ళకు పూజ చేయడం వల్ల వ్యాసానుగ్రహం మీకు కొరిగి భక్తి జ్ఞానము వైరాగ్యము కలుగుతాయి అలాగే మీరు ఏదైతే చదువుతున్నారో విద్యార్థులు ఆ చదువులు ఉత్తీర్ణత సాధిస్తారు అలాగే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క జ్ఞానం వల్ల ఆ యొక్క ఈ యొక్క ఈ వ్యవహారం వల్ల వాళ్ళకి అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి పై అధికారుల యొక్క మనన పొందగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పదవులు పొందగలుగుతారు అలాగే పదవి ఉత్తీర్ణత సాధించుకోగలుగుతారు చాలా అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు కాబట్టి అంత అద్భుతమైనటువంటి వ్యాస పౌర్ణమిని మనమంతరం కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి ఈ పౌర్ణమికి మనం జీవితాలు మార్చే పౌర్ణమిగా తీర్చిదిద్దుకునే ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే జై గురవయే నమ అని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి కామెంట్ పెట్టండి సిరి గురుభ్యో నమని కానీ కామెంట్ పెట్టండి తద్వారా ఏమిటరంటే కనుక వ్యాసుడికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ రకంగా కామెంట్ పెట్టడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి